నెల్లూరు నగరం 47వ డివిజన్లో కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గడపు గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల్లోకి వెళ్లినప్పుడు అందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, వైసీపీ అంటే విశ్వసనీయత అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కావాల్సిన పనులు చేయండి అని చెప్పారు. ఇప్పుడు వాలంటీర్లు కార్యకర్తలు అందరూ వచ్చి మీకు ఏం కావాలమ్మా, మీకు ఏం అవసరం అని చెప్పి అడిగి చేపిస్తున్నారు. జగన్ అన్న స్పెషాలిటీ ఏదైనా ఈరోజు అనిలన్న కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల్లోనే తిరుగుతూ ఏం కావాలో మొత్తం చూసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. నిజమే కదా, ఇంత ముందు కాలంలో 400 మందికి పింఛన్ ఇస్తున్నారు, ఇక్కడ 200 రూపాయలు లెక్కన. ఈ రోజు ఏం చేసాము, 1000 మందికి ఇస్తున్నాం, 1000 మందికి అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తున్నాం. ఎలాగంటే ఇక్కడ పార్టీ లేదు, కులము లేదు, మతము లేదు. వీళ్ళు ఏం చేశారు, ఒక కొలబద్ద పెట్టారు, ఇల్లు, కరెంటు మీటరు, ట్యాక్స్. ఇల్లు ఇంతకంటే ఎక్కువ ఉంది, ఎంత కొంత జరుగుబాటు జరుగుతుంది, అక్కలకి ఇబ్బంది లేదు, దీనికంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇద్దాము అని చెప్పి జగన్మోహన్ గవర్నమెంట్ ఒక రూల్స్ పెట్టిందన్న. ఈ రూల్స్ ప్రకారమే జరుగుతుంది కానీ ఇక్కడ అక్కోళ్ళు మాకు పరిచయం ఉండి. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.